హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన శరీరం గురించి మనకి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది హ్యూమన్ బాడీ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 5 ఇన్ తెలుగు బై వెంకట్ వంశీ. నెంబర్ 1, మన బాడీకి పూర్తిగా ఆక్సిజన్ సప్లై ఆగిపోయినా కూడా మన బ్రెయిన్ 3 to 6 మినిట్స్ సర్వైవింగ్లోనే ఉంటుంది, అంటే బ్రతికే ఉంటుంది. నెంబర్ 2, మన చెయ్యికి ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయో తెలుసా? మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఎలా అంటే, గర్భంలో పిండంగా మారిన 3 నెలల తర్వాతే మన చేతులు మరియు చేతుల యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా క్రియేట్ అవుతాయి. నెంబర్ 3, మన హ్యూమన్స్ అందరికీ కూడా ఒక ప్రాబ్లం ఉంది. మనం పుట్టుకతోనే అలా జన్మించాం. అదేంటి అంటే డైవింగ్ రిఫ్లెక్షన్. ఇదేంటి అంటే, మనం నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు లేదా ఎవరైనా ముంచినప్పుడు బయటికి రాలేని సిచ్యువేషన్లో ఈ డైవింగ్ రిఫ్లెక్షన్ అనే వ్యాధి లాంటి సిండ్రోమ్ యాక్టివేట్ అయ్యి బాడీలో ఉండే ఫంక్షన్స్ అన్నిటినీ పూర్తిగా ఆపేస్తుంది. దీని కారణంగా మనకి ఆ సమయంలో ఊపిరి ఆడకుండా ఏమీ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. ఇది జస్ట్ నిమిషాలలో జరిగిపోతుంది. ఈ టైంలోపు మనం వాటర్లో నుంచి బయటికి రాలేదు అంటే ఇంకెప్పటికీ రాలేము. సో వాటర్లో మనకి అలాంటి సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఈ డైవింగ్ రిఫ్లెక్షన్. ఇది యాక్టివేట్ అవ్వడం వలన మనకి బ్రీతింగ్ అందదు, బ్రెయిన్ డెడ్ అవుతుంది. అండ్ కంప్లీట్గా బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయి మన బాడీ పూర్తిగా షట్ డౌన్ అయిపోతుంది. నెంబర్ 4, మనకి భయంకరమైన తట్టుకోలేనంత ఆకలి అయినప్పుడు, మనం తినకపోతే అండ్ మనకి సరైన నిద్ర కంప్లీట్ స్లీప్ లేకపోతే మన బ్రెయిన్ తనని తానే తినడం స్టార్ట్ చేస్తుంది. సో ఆకలి అయినప్పుడు తినండి. రోజుకి 3 పూటలు తినాలి అని రూల్ మాత్రం లేదు, కానీ ఆకలి అయినప్పుడు మాత్రం కన్ఫర్మ్గా తినండి. అండ్ కంటి నిండా నిద్రపోండి. అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ అనేది మనిషికి కన్ఫర్మ్గా కావాలి, అవసరం. నెంబర్ 5, మన బాడీలోని స్మాల్ ఇంటెస్టైన్ మనకంటే చాలా పెద్దదిగా పొడవుగా ఉంటుంది. ఇది ఎంత పొడవు ఉంటుంది అంటే దాదాపుగా 23 అడుగుల వరకు పొడవు ఉంటుంది. నెంబర్ 6, మీకు తెలుసా, మనం ఒకేసారి ఒకే టైంలో గాలిని పీలుస్తూ మింగలేము. అందుకే మనం నీళ్లు తాగేటప్పుడు కూడా గాలిని పీల్చలేము, ఎందుకంటే గాలి పీలుస్తూ మింగడం ఒకేసారి అవ్వదు. నెంబర్ 7, మీకు తెలుసా, మన కుడివైపు ఉండే కిడ్నీ ఎడంవైపు ఉండే కిడ్నీ కంటే కొంచెం కిందకి ఉంటుంది. అండ్ మనకి ఒక కిడ్నీ లేకపోయినా కూడా ఇంకో కిడ్నీతో జీవితాంతం బ్రతకగలము. మనం జీవించడానికి 2 కిడ్నీలు అవసరం లేదు. నెంబర్ 8, మన బాడీలో అతిపెద్ద నర్వ్ ఏదో తెలుసా? సయాటిక్ నర్వ్. ఈ నర్వ్ అనేది స్పైనల్ కార్డ్ నుండి మన అరికాళ్ళ వరకు ఉంటుంది. నెంబర్ 9, మన బాడీలో ఉండే అతిచిన్న బోన్ ఉండే బాడీ పార్ట్ ఏదో తెలుసా? మన చెవులు. ఇక్కడ మాత్రమే బోన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ మన బాడీలో అతిపెద్ద బోన్ ఉండే పార్ట్ మన కాళ్ళు. మెయిన్గా తొడ దగ్గర చాలా స్ట్రాంగ్గా అండ్ లెంతీగా ఉంటుంది బోన్. నెంబర్ 10, మన బాడీలో ఉండే అతిపెద్ద మజిల్ ఏదో తెలుసా? గ్లూటియస్ మ్యాక్సిమస్. ఇది మన బాడీలోని హిప్ దగ్గర ఉంటుంది. ఈ మజిల్ అనేది హిప్ దగ్గర ఉన్న మజిల్ని ఎక్స్పాండ్ చేయడానికి, కొంచెం ఫ్రీ మూమెంట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ మన బాడీలో ఉండే అతి చిన్న బాడీ మజిల్ ఏదో తెలుసా? డిస్టిపేడియస్. ఇది మన చెవి లోపల ఉన్న ఇయర్ డ్రమ్కి, ఇన్నర్ ఇయర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీనికి డ్యామేజ్ అయితే మనం వినికిడి శక్తిని కోల్పోతాము. బోనస్ ఫ్యాక్ట్, మన బాడీలో నిరంతరం పనిచేసే హార్డెస్ట్ వర్కింగ్ మజిల్ ఏదో తెలుసా? మన గుండె. ఇది రోజుకి 2500 గెలాన్ల బ్లడ్ని ప్రతిరోజు పంప్ చేస్తుంది. సో ఇవి గైస్ మన శరీరం గురించి మనకి తెలియని కొన్ని నిజాలు, అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ అవర్ హ్యూమన్ బాడీ ఎపిసోడ్ 5 ఇన్ తెలుగు. ఈ వీడియోలో మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని నిజాలు మీరు తెలుసుకున్నారు అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.